నమస్కారం, నా పేరు తేజ. నేను ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్లో రీసెర్చ్ అసోసియేట్గా పనిచేస్తున్నాను. ఇందుకూరుపేట మండల్లో, ఇందుకూరుపేట గ్రామంలో మున్నయ్య గారి చెరువు దగ్గర ఉన్నాము. మన వెనకాల ఉన్నది 1.5 ఎకర్స్ ల్యాండ్. మున్నయ్య గారు పోయిన 20 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఇదే ఆక్వాకల్చర్లో పనిచేస్తున్నారు. నేను యూత్ అయి ఉండి ఇక్కడికి వచ్చి ఎందుకు వచ్చాను అంటే, మా యూత్ అందరికీ ఫార్మర్స్ తోటి వర్క్ చేసి, ఫిష్ తోటి వర్క్ చేసి, కొంచెం వెల్ఫేర్ ఆస్పెక్ట్లో పనిచేయాలని చెప్పి ఒక కృషి, ఒక ప్యాషన్ తోటి మేము వచ్చాము. మా సంస్థలో ఉన్నది ఒక 15 మెంబర్స్ అందరూ 30-35 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్లోనే ఉన్న వర్క్ చేస్తున్నాము. పని వచ్చేటప్పటికి మన ఫార్మర్స్ నెల్లూరులో చాలామంది చేపలు, అది కూడా తెల్ల చేపలు, రోహు, గండి వచ్చే, మళ్ళీ ఈ మధ్య రూప్చంద్ చాలా ప్రొడక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా రొయ్యలు కూడా చాలా ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. కానీ ఈ ప్రొడక్షన్లో కొంచెం మార్పు ఏదైనా చేయాలి. చేపలు కొంచెం మంచి వెల్ఫేర్ ఆస్పెక్ట్స్లో వాటిని గ్రో చేస్తే వాటికి మంచి లైఫ్ కలిగిస్తాము. ఫార్మర్ కూడా ఒక మంచి యునీక్ వేలో టెక్నికల్ ఆస్పెక్ట్స్ తోటి, వాటర్ క్వాలిటీ మెజర్మెంట్స్ తోటి, మంచి గైడెన్స్ తోటి, వెల్ఫేర్ అనేది ఒక ఆస్పెక్ట్ థియరిటికల్గా మనం ఏదో చదువుకొని దాన్ని మనము ఆలోచించడమే కాకుండా అసలు ఏ విధంగా ఫార్మ్ లెవెల్లో ఇంప్రూవ్మెంట్స్ చేస్తే మనకి బెటర్ ఆక్వాకల్చర్ ప్రాక్టీస్ వస్తుంది అని చెప్పి ఒక కృషితోటి మేము ఈ రీసెర్చ్ చేస్తున్నాము. దీని మీద మేము వర్క్ కూడా చేస్తున్నాము. దీనికోసం మేము నెల్లూరులో ఒక 30 ఫార్మర్స్ తోటి మేము లాస్ట్ 6 మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ మధ్య భవి ఆక్వా ఎఫ్పిఓ అనేది ఒక ఎఫ్పిఓ తోటి టైప్ అయ్యి లాస్ట్ 3 మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. వాళ్ళలో కూడా ఇప్పటికీ ఒక 3-4 ఫార్మర్స్ యాడ్ అయ్యారు. వాళ్ళకు కూడా మేము వర్క్ చేస్తున్నాము. వర్క్ వచ్చేటప్పటికి మనము ఏం చేస్తున్నాము అంటే, ఫార్మర్స్కి, రైతు అనే వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు కల్చరు, వాళ్ళ ఫిష్ని బెటర్ విధానంగా వాళ్ళు కేర్ చేస్తారు అనేది ఒక ఆస్పెక్ట్ తోటి. యూజువల్గా మనం చూస్తే కనుక ఇలాంటి చెరువుల్లో ప్రాబ్లం వచ్చేది హై స్టాకింగ్ డెన్సిటీసు, మళ్ళీ ఏరేషన్ ప్రాసెస్ లేకపోవడం వల్ల, లేకపోతే దానికి కెమికల్ ఇన్పుట్స్ చాలా ఎక్కువ, విపరీతంగా వాటికి డిసీజెస్ రాకుండా ఉండే విధంగా కెమికల్స్ బాగా, యాంటీబయాటిక్స్ బాగా వాడడము, పొల్యూషన్ చాలా జరగడము, ఇలాంటి వేరే వేరే ఫ్యాక్టర్స్ వల్ల కల్చర్ బాగా పాడవుతుంది. తెల్ల చేపలకి ఈ మధ్య చాలా ఎపిడెమిక్స్ వస్తున్నాయి, రెడ్ డిసీజ్ అని చెప్పేసి, లేకపోతే తాటాకు తెగులు అని చెప్పేసి, లేకపోతే ఆర్గ్యులస్ అంటే లైస్ అనే ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. సో ఇలాంటి వాటి వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ టాకిల్ చేయడానికి మేము బ్యాక్ టు ద రూట్స్ అనే ఒక ప్రిన్సిపల్, అంటే మన తాతలు ముత్తాతలు ఎలాగైతే పల్చన్గా వాళ్ళు తక్కువ స్పేస్లో తక్కువ డెన్సిటీ తోటి చేపల్ని చేసి వేసి వాటిని కేర్ తీసుకోవడము, ఆ వేసుకున్న వాటిల్ని బాగా చూసుకుని వాటిని హెల్దీగా ఉంచి వాటి ఫిష్ని వాళ్ళు అమ్మడము, ఇలాంటి స్మాల్ స్కేల్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఒక కాన్సెప్ట్ తోటి మేము వర్క్ చేస్తున్నాము. దీంట్లో ప్రస్తుతంగా మేము చేసే వర్క్ వాటర్ క్వాలిటీ మీద బాగా మేము దృష్టి పెడుతున్నాము. ఎందుకంటే మనకందరు మనము హ్యూమన్ బీయింగ్స్, మనకి శ్వాసతోనే మన హెల్త్ అనేది ముఖ్యంగా డిసైడ్ అవుతుంది. అదేవిధంగా చేపలకి వాటి వాటర్ క్వాలిటీ అనేది, దాంట్లో డిఓ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో టర్బిడిటీ ఎలా ఉంది, ప్లాంక్టన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో కెమికల్ ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి, నైట్రేట్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా, అమోనియా గ్యాసెస్ ఎక్కువ ఉన్నాయా, ఇవన్నీ మనం బాగా మానిటర్ చేస్తే చేపలకు ఒక మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. దీనికోసం ఈ వాటర్ క్వాలిటీ అనేది బాగా స్టెబిలైజ్గా మనం ఉంచడం కోసము మేము ఫ్రీక్వెంట్గా మా సంస్థ ఫ్రీగా మా 30 రైతులకి వాటర్ క్వాలిటీ టెస్టింగ్ అనేది చేస్తుంది. ఉదాహరణకి నెల్లూరులోనే తీసుకోండి, వాటర్ క్వాలిటీ అసలు టెస్టింగ్ ఎప్పుడు చేస్తారు రైతులు? ఏదో డిసీజ్ వచ్చినా, లేకపోతే చేపలు ముట్లెత్తేస్తే, అంటే డిఓ లెవెల్స్ బాగా పడిపోతే చేపలు బయటికి వచ్చి తేలి శ్వాస కోసం ఇలా బయట పీల్చుకునే టైంలో యూజువల్గా రైతులు పరిగెత్తుకుంటూ ఏదో అయింది అని చెప్పేసి బాటిల్స్లో నెల్లూరు వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి దానికి టెస్టింగ్ చేపిస్తారు. లాస్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చి మనము టెస్టింగ్ చేయించుకోవడం కంటే స్టార్టింగ్ నుంచి మానిటరింగ్ చేసి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే ఒక మోడల్ తోటి మనము వాటర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని బాగా మెయింటైన్ చేద్దాం అనేది ఒక ప్రిన్సిపల్. సో చందు అనే మా రైతు ఇప్పుడు మీకు వస్తారు. ఆయన ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఎవ్రీ 15 డేస్ మాతో టైప్ అయిన రైతులు, మా ఏఆర్ఏ అంటే అసోసియేషన్ ఫర్ రెస్పాన్సిబుల్ ఆక్వాకల్చర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, భవి ఆక్వా ఫార్మర్స్ ఎవరైతే మాతో టైప్ అయి ఉన్నారో, వాళ్ళందరికీ మేము వెళ్ళి 15 డేస్కి చెరువులోనే టెస్టింగ్ ఎక్విప్మెంట్ దాంట్లో వాటర్లో పెట్టి దాంట్లో ఎంత డిఓ ఉంది, దాంట్లో ఎంత సెలినిటీ ఉంది, దాంట్లో టెంపరేచర్ ఎంత ఉంది, దాంట్లో
టర్బిడిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, దాంట్లో ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఎంత ప్లాంక్టన్ గ్రోత్ ఉంది, దానివల్ల మార్నింగ్ ఈవినింగ్లో ఎంత డిఫరెన్స్ డియో కనిపిస్తుంది, ఇవన్నీ చూస్తూ మనం ఏంటంటే మార్నింగ్ చూస్తాము, అదేవిధంగా ఈవినింగ్ 2 times మనం మెజర్మెంట్స్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ప్రాబ్లం ఏమైనా ఉన్నా, అంటే పిహెచ్ లెవెల్స్ పడిపోయినా, అంటే యూజువలీ పిహెచ్ 7.5 నుంచి 8.5లో ఉండాలి. పిహెచ్ ఎక్కువగా ఉంటే రైతులకి ఏం చేయాలో చెప్తాం, పిహెచ్ తక్కువగా ఉంటే రైతులకి ఏం చేయాలో చెప్తాం. డియో లెవెల్స్ బాగా పడిపోయినాయి అనుకోండి, పడిపోతే ఏం చేయాలి, ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 7 వరకు, కుదిరితే రాత్రంతా లేకపోతే 4 నుంచి 7 వరకు ఎలక్ట్రిసిటీ ఉంటే ఏరేటర్లు బాగా కంటిన్యూస్గా రన్ చేయడం వల్ల కొంచెం బెటర్గా రీసర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. లేకపోతే వాటర్ ఎక్స్చేంజ్ అంటే 1 feet వరకు వాటర్ని మనం డ్రైన్ చేసేసి కొత్త వాటర్ని యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫిష్కి బెటర్ వాటర్ ఆక్సిజన్ సప్లై ఉంటుంది. సో ఇలాగ కొన్ని కొన్ని విధానాలుగా మేము ఏంటంటే మానిటరింగ్ అనేది కంటిన్యూస్గా చేయడం వల్ల ఏంటంటే రైతులకి కంటిన్యూస్గా మేము ఒక సపోర్ట్ ఇస్తున్నాము, ఏదైనా ప్రాబ్లం వస్తే మనం మేము సపోర్ట్ ఉంది అనే ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఇవన్నీ సర్వీసెస్ ఏవైతే చెప్తున్నానో, ట్రస్ట్ ఏదైతే ఏర్పడిందని చెప్తున్నానో, మా ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ భవి అక్వా ఎఫ్పిఓ కానీ లేకపోతే మాతో సంబంధించి వర్క్ చేసే ఏఆర్ఏ ఫార్మర్స్ అంటే అలయన్స్ ఫర్ రెస్పాన్సిబుల్ అక్వాకల్చర్ ఫార్మర్స్కి కానివ్వండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము ఇస్తున్నాము. మా మోటో ఏం లేదండి, ఫస్ట్ ఫార్మర్స్కి మా మీద ట్రస్ట్ అనేది కలగాలి అంటే మేము ఏదో కార్పొరేట్ మోడల్లో వచ్చేసి ఇంత ప్యాకేజ్లో ఇలా మాట్లాడితే కుదరదు, ఫార్మర్స్తో ఉండాలి, ఫార్మర్స్తో కలిసి మనం పనిచేయాలి. 1-2 years, 3 years బాగా పనిచేస్తే అప్పుడు వాళ్ళు కూడా ఒకే నమ్మకం అనేది కలుగుతుంది, వాళ్ళు కూడా మేము ఏం చెప్తున్నారో వాళ్ళు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ పనిచేసే రైతులందరూ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, ఏదో హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్లో పనిచేసేది కాదు, చూస్తున్నారు ఎకరం 1.5 acre పాండ్లో మనం చేస్తున్నారంటే వాళ్ళకి మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటి ఫార్మర్స్కి మనం సపోర్ట్ సర్వీస్ మోడల్లో చేయాలి తప్ప కార్పొరేట్గా ప్రాఫిట్ మోడల్లో చేయాలని చెప్పి మా ఉద్దేశం కాదు. సో మా ఎవరైతే వర్క్ చేసే వాళ్ళకి చూసే రిక్వైర్మెంట్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ దగ్గర ఎక్స్పెరిమెంట్ చేసి అంటే మాతో నేర్చుకునే ఒక ఉద్దేశం ఉన్న వాళ్ళతోటి, ఎస్పెషలీ ఫార్మర్స్ హు ఆర్ డూయింగ్ బెటర్ వేస్ ఆఫ్ అక్వాకల్చర్. బెటర్ అంటే ఏంటి, లో స్టాకింగ్ డెన్సిటీస్ తోటి, మళ్ళీ చేసే ఫార్మ్ ఫిష్ తోటి కూడా అదొక ప్రోడక్ట్లా కాకుండా వాళ్ళ ఒక ఓన్ పెట్స్ లాగా అలా కేర్ చేసుకునే వాళ్ళతోటి మేము వర్క్ చేస్తున్నాము. మేము మా చేసే ప్రతి ఫార్మర్ కూడా అలాగే కేర్ చేసుకుని వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ చేసి రాత్రి 1-2 o'clock కూడా కాల్స్ వచ్చి ఏదో ప్రాబ్లం వచ్చిందన్న అంటే మా చందు ఇంకా మా ఫీల్డ్ అసోసియేట్స్ అందరూ అక్కడికి వెళ్ళి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా కేసెస్ కూడా మన దగ్గర చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఫార్మింగ్ అంతా ఈ మోడల్ అంతా మేము చేస్తున్నాం, దీనివల్ల మనకు క్వశ్చన్ అనేది వస్తుంటుంది మార్కెటింగ్ ఏంటి, దీని నుంచి మార్కెట్ లింకేజెస్ ఏంటి అని చెప్పేసి. మోడల్ అంతా సింపుల్, మెల్లగా స్టాండర్డ్స్ అనేటివి మనము ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. దేని స్టాండర్డ్స్, అక్వాకల్చర్లో చేసే ఫార్మింగ్ చేసే ఫిష్కి నిజంగా వెల్ఫేర్ అందిస్తున్నామా లేదా, ఎంత వెల్ఫేర్ అందియగలుగుతున్నాము. మామూలుగా ఇండస్ట్రియల్ మెథడ్స్లో ఇప్పుడు మనం చేసే హై డెన్సిటీ పాండ్స్లో కనుక చేస్తే కనుక వాళ్ళల్లో ఫిష్ వెల్ఫేర్ ఎలా ఉంది, వెల్ఫేర్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, మన దగ్గర ఫిష్ వెల్ఫేర్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ మెజర్ చేయడానికి స్టాండర్డ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఫస్ట్ వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేయాలంటే కొంచెం రీసెర్చ్ చేయాలి. ఈ నెక్స్ట్ 1-2 years అదే చేస్తున్నాం. ఫస్ట్ స్టాండర్డ్స్ అన్ని సెట్ చేసిన తర్వాత దాని తర్వాత బీఐఎస్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళతోటి మేము సర్టిఫికేషన్ కూడా మేము ఇప్పిస్తున్నాం. అంటే మన ఫార్మర్ ఇక్కడ మున్నయ్య గారు ఉన్నారు, మున్నయ్య గారు చేసే ఫార్మింగ్ మంచి స్టాండర్డ్స్, మంచి వెల్ఫేర్ పారామీటర్స్, హ్యూమేన్ వే ఆఫ్ ట్రీటింగ్ దర్ ఫిష్తో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వెల్ఫేర్ ఫిష్, ఎలాగైతే మనకి ఫుడ్లో ఆర్గానిక్ ఫుడ్ అనే లేబుల్ ఎలా అయితే ఉందో అలా కూడా ఇక్కడ హెల్దీ ఫిష్, వెల్ఫేర్ ఫిష్ అనే ఒక లేబుల్ని మనము దాన్ని అమల్లోకి తీసుకుని వచ్చి దాని నుంచి మేబీ 2-3 years కూడా కార్పొరేట్స్ తోటి డైరెక్ట్గా టైఅప్ అయ్యి మేబీ మన ఫార్మర్స్కి కొంచెం మంచి మోడల్, మంచి ఇన్కమ్ వచ్చే విధానంగా మేము ట్రై చేస్తున్నాం. కానీ దానికి ఇప్పుడు మనం చేసే 1-2 years కృషి చాలా ముఖ్యమైనది. దాంట్లో చేసే రీసెర్చ్, దాంట్లో చేసే సర్వేస్, దాంట్లో చేసే ప్రతి రీడింగ్ మనకు చాలా ముఖ్యమైనది. మా సంస్థ FWI, మా అలైడ్ పార్ట్నర్స్ భవి అక్వా FPO వాళ్ళందరూ, మా ఎయిమ్ అంతా ఇంతే,
ఫార్మర్స్ని సెల్ఫ్ సఫిషియెంట్గా తయారు చేద్దామని చెప్పి, మేము ఇచ్చే ఫ్రీ ట్రైనింగ్స్ కావనివ్వండి, మేము ఇచ్చే ఫ్రీ వాటర్ శాంపిల్ టెస్టింగ్ కావనివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఫార్మర్స్కి ఆ నాలెడ్జ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ట్రైనింగ్స్ ద్వారా వాళ్ళకి అందజేసి వాళ్ళకి ఒక కాన్షియస్నెస్ అనేది, ఫిష్ అనేటివి అదొక ఏదో మనం చేసే మొక్కలు లాంటివి కావు, లైవ్ బీయింగ్స్ కాబట్టి వాటికి పెయిన్ అనేది ఉంటుంది, వాటికి స్ట్రెస్ అనేది ఉంటుంది, వాటికి పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్స్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం మొత్తం ఆపేద్దాం అని అనట్లేదు, కానీ చేసేది ఏదో వాళ్ళకి ఇచ్చే లైఫ్ ఏదైతే ఉంటుందో కొంచెం హ్యూమేన్గా ఇస్తే ఏంటంటే అవి హ్యాపీగా ఉంటాయి, హ్యాపీ ఫిష్ విల్ ఆల్వేస్ బీ బెటర్ రెసిలియంట్, డిజీజెస్ రాకుండా ఉంటాయి. సో అలాంటివి అందుకని చెప్పి యానిమల్ వెల్ఫేర్ అనేది ఒక పర్స్పెక్టివ్ ఫార్మర్స్కి వాళ్ళ ప్రాక్టీస్ ద్వారా అందజేద్దామని చెప్పేసి మా ఐడియా. సో ఫ్యూచర్లో కూడా మా గవర్నమెంట్తో మేము టైప్ అయ్యి ఇంకా ఎఫ్పిఓస్ని ఫార్మ్ చేసి నెక్స్ట్ వచ్చే 6 మంత్స్లో నెల్లూరులోనే 7 FPOs ఫామ్ చేస్తున్నారు, వెస్ట్ గోదావరిలో 14 FPOs ఫామ్ చేస్తున్నారు. వచ్చే 2 ఇయర్స్లో FFPOs అంటే ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, 50 such ఆర్గనైజేషన్స్ ఏపీలో మనకు ఫార్మ్ చేస్తున్నాము. దాని ద్వారా ఏంటంటే ప్రతి దగ్గర ఒక 100 to 200 ఫార్మర్స్ కలిసి ఇలాంటి టెస్టింగ్ ల్యాబ్స్ గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ సబ్సిడీ 40% to 50% సబ్సిడీ కూడా ఇప్పిస్తుంది. దాని ద్వారా మేమేదో ఒక్కడ నెల్లూరులోనే ఇంకా ఏలూరు కొల్లేరులో మేము ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నామో అది అక్కడే ఉండకుండా వేరే ఫార్మర్స్కి కూడా ఈ రీసెర్చ్ యొక్క టేకింగ్ లెర్నింగ్స్ కానివ్వండి, వాళ్ళకి కేపబిలిటీ కెపాసిటీ ఇలాంటి వాటర్ టెస్టింగ్ చేయించడానికి ల్యాబ్స్ అనేటివి వాళ్ళకి క్రియేట్ చేస్తూ ఇంకా ఎఫ్పిఓస్ క్రియేట్ చేస్తే ఏంటంటే నాలెడ్జ్ ఏదైతే ఉందో డీసెంట్రలైజ్ అయ్యి ప్రతి వాళ్ళకి అది అందేటట్టుగా మేము ట్రై చేస్తున్నాము. ఫ్యూచర్లో ఫిష్ ఫార్మింగ్ అనేది ఒక క్లీన్ అండ్ వెరీ ఆర్గానిక్ అండ్ ఆల్సో వెరీ సేఫ్ ఫార్మింగ్ అవుతుంది. మనం చూసేటట్టయితే వరల్డ్ మొత్తము ఇలాంటి మార్గాల్లోనే జరుగుతుంది. చాలా వరకు డిసీజెస్ కూడా ఇప్పుడు మనం కరోనా వచ్చి మనం చాలా భయపడుతున్నాము, కరోనా లాంటి ఇంకా చాలా మహమ్మారిలు వచ్చే విధానాలు మనకు ఏర్పడుతున్నాయి. చాలా వరకు యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడడం వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా గమనిస్తున్నాము. కోళ్ల ఫామ్స్లో కానివ్వండి, చేపల చెరువుల్లో కానివ్వండి, అత్యుత్తమైన యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. మనం ఏంటంటే ఫ్యూచర్ మనకు బాగుండాలి అంటే మెథడ్స్ కూడా చాలా బాగుండాలి, హ్యూమేన్ వేలో ఉండాలి, వాటికి తక్కువ మెడిసిన్స్ తోటి మంచి ఇన్పుట్స్ తోటి ఆర్గానిక్ ఇన్పుట్స్ తోటి మనం కనుక మనం యూజ్ చేస్తే ఫిష్ విల్ బీ హ్యాపీ, ఎన్వైరన్మెంట్ విల్ బీ హ్యాపీ, వీ విల్ బీ హ్యాపీ.